అర్థం చేయండి. పద్మక్క పక్కన రేవంత్ రెడ్డి అనే తమ్ముడు ఉంటే మొగాడు ఉంటుందా? తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చే లావుమరగా లడాయిపోతా అంటే వెనకాల కూతురు నూపుడు సుఖేందర్ రెడ్డిని తెచ్చుకున్నాడు, రాజేశ్వర రెడ్డిని తెచ్చుకున్నాడు, పెద్ద జగదీశ్వర రెడ్డిని తెచ్చుకున్నాడు. కేసీఆర్ మీటింగ్ లో ఎంతమంది వచ్చారా? కేసీఆర్ మీటింగ్ లో మన మీటింగ్ కాడ పల్లి బదానీలు మిరపకాయ పచ్చీలు అమ్ముకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కొంతమంది వచ్చారు. వాడు కూడా కాంగ్రెస్ కథం చేస్తా అంటాడు. కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు? ఇంతకుముందే మా ఉత్తమాన్ని చెప్పి నాగార్జున సాగర్ ఎవరు పెట్టిండు బిడ్డ? ఈ కాలువలను ఎవరేసారు? ఈ హుజూర్ నగర్ లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చింది ఎవరు? హైదరాబాద్ విజయవాడ హైవేల వందల మంది యాక్సిడెంట్ లో చచ్చిపోతుంటే నేషనల్ హైవే వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ జగదీశ్వర రెడ్డి ఊరుకు రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? జగదీశ్వర రెడ్డి ఊర్లో గుడి కట్టింది, పడి కట్టింది, నీళ్ళ ట్యాంకు కట్టింది, వాడు ఊరికి వానికి వేసిన రోడ్డు కాంగ్రెస్ పార్టీ వేసింది కాదా? నువ్వేం వేసినా నువ్వేం చేసినావని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా కేసీఆర్, ఈడ సైదు రెడ్డి గెలిస్తే హుజూర్ నగర్ అభివృద్ధి అవుతుందంట. నేను ఒక మాట అడుగుతున్నా కేజీ పేడముద్ది బోడలింగం కేసీఆర్, ఆయన సవాళ్ళు ఇస్తున్నాడు. సవాళ్ళు ఇస్తున్నాడంటే తిరువని తిప్పనికి మీసం ఆయన పేరముద్ది. నువ్వు వచ్చి మమ్మల్ని బోడిలింగంగా వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తావా? బెదిరిస్తే మేము ఊరుకుంటామా? మేమేదో మంచోళ్ళం కాబట్టి కొద్దిసేపు మంచుగుండి చూద్దామని అనుకుంటున్నాం. మిగతా మంచుకుంటాం మంచుకుంటాం, లేకపోతే వంగలెట్టి ఏం చేయాలో కలవ చేస్తాం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఉప ఎన్నికలు హుజూర్ నగర్ మిత్రులారా, చదువుకున్న యువకులారా, తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన సభ్యులారా, ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ మొత్తం, తెలంగాణనే కాదు పక్కలున్న ఆంధ్రప్రదేశ్ రెండు ఊపిరి బిగబట్టి చూస్తున్న హుజూర్ నగర్ పిల్లలు ఇవ్వబోయే తీర్పు ఎట్లుంటుందని నేను అడుగుతున్న మిత్రులారా, నిజంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే కోనాడల పుల్ల మల్లయ్య యాదవ్ ఉన్నాడు, సూర్యపట్ల పొట్టి జగదీశ్వర రెడ్డి ఉన్నాడు, మిర్యాల గూడల వాడు పోతల భాస్కరరావు ఉన్నాడు, మోమ్ల నరసింహయ్య ఉన్నాడు, నక్రేకల్ల పార్టీ ఫిరాయించిన సన్నాసి ఉన్నాడు, పోతే ఇంకో రియల్ ఎస్టేట్ మాఫియా వాడు ఉన్నాడు, ఆలోచనకపోతే వాళ్ళుడే ఉన్నాడు. 10 నియోజకవర్గాల పొడవన్నంట ఇవాళ హుజూర్ నగర్ లో వచ్చి పొడుస్తారంట, మొలికెత్తిస్తారంట, సత్యకాలం స్థాపిస్తారంట. ఎవడైనా అమాయకుడు ఉంటే చెవుల పూలు పెడతామని చూస్తారు. హుజూర్ నగర్ ప్రజలు అమాయకుల చెవుల పూలు పెడితే పెట్టించుకుంటారా? చెవుల పూలు పెట్టడానికి వచ్చినా నీ చూసి మల్లెపూ ఏమనుకోయింది, మొగలిపూ ఏమనుకోవుతానంటే నువ్వు పెట్టుకున్నాడని. ఇవాళ టీఆర్ఎస్ లకు పెట్టాల్సింది ధాన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇవాళ ఇది ఆత్మగౌరవ ఎన్నిక, హుజూర్ నగర్ అభివృద్ధి ఎన్నిక కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు నట్టేట ముంచి 4 కుటుంబ సభ్యులే విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రగతి మహిళా ప్రగతి చేసుకుంటున్నా కేసీఆర్ కుటుంబానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. కాదంటారా? నిరుద్యోగ యువత ధర్నా చేస్తే లెక్కలేదు, విద్యార్థులు రాస్తారోక చేస్తే లెక్కలేదు, అమరవీరుల కుటుంబంతో తెలంగాణ రాష్ట్రం రాలేనా? ఆ వల్ల బంగారు ముద్దలైన వాళ్ళు ఇవాళ మట్టి ముద్దలైన ఆర్టీసీ కార్మికులని నేను అడుగుతున్నా. మన్నటికి మొన్న ప్రగతి భవన్ లో కేసీఆర్ కు కుక్కు ఉందా? ఆ కుక్క పేరు అస్కో బిస్కో అంట, బిస్కో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ బాగా ఇష్టమైంది. దానికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకపోతే డాక్టర్ సూది సక్క ఇయ్యలేదంటే దానికి ఊపిరి ఆడక చచ్చిపోయిందంట. ఇది ఎవడు ఫిర్యాదు చేసి నేనంటలే, ప్రగతి భవన్ నుంచి ఉద్యోగం వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే బంజారాహిల్స్ పోలీసులు కూడా ఇంకా ఎట్లా అంటున్నారంటే దున్నపోయిందంటే దూడం గట్టేమన్నాడంటే ఇంకెక్కడ. బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 409 ఐపీసీ 11 సెక్షన్ కింద 5 సంవత్సరాలు శిక్ష పడేటట్టు వెటర్నరీ పసల డాక్టర్లు డాక్టర్ రంజిత్ డాక్టర్ లక్ష్మి ఇద్దరి మీద కేసు కట్టిందా? ప్రగతి భవన్ లో కేసీఆర్ కుక్క చచ్చిపోతే దాని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల మీద ఐపీసీ సెక్షన్ లో 5 ఏళ్లు శిక్ష పడే కేసులు పెట్టినావు. ఇవాళ సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఉరేసుకొని చచ్చిపోయాడు, శ్రీనివాసరెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ కొట్టుకొని తాచుకొని చచ్చిపోయింది. 10 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు నిత్య నిలువున నిలబడి
తమ సమస్యల పరిష్కారం కోసం అడిగి అడిగి అలసిపోయి అలసి తొలసి కనీసం మా చావులైనా కేసీఆర్ కు కనువిప్పు కలిగిస్తాయి. 50,000 మంది కార్మికుల కుటుంబాలు బాగుపడ్డాయి. రోజున పడ్డ కార్మికులను కాపాడడానికి ఖమ్మం జిల్లా బిడ్డ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ లో సురేందర్ గౌడ్ ఇద్దరు చచ్చిపోతే కనీసం చూడడానికి కూడా టీఆర్ఎస్ వాడు ఒక్కడు కూడా రాలేదయా? ఇది న్యాయమా? మీరు చెప్పండి. 50,000 మంది 44 రోజులు దసరా పండుగ చేసుకోకుండా సకల జిల్లా సమ్మెలు చేస్తే తెలంగాణ వస్తే 50,000 కుటుంబాలను బజార్ పాలు చేసి విందు భోజనం చేస్తున్న ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్, ఆయన తాపేదారులను, ఇవాళ 16 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, 300 మంది చెంచగాళ్ళని ఇవాళ హుజూర్ నగర్ కు పంపించండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి, ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి ఇంతమంది సన్నాసి నా కొడుకుని పంపించినాడు. ఈ రండ రాజకీయాలు అవసరమా తెలంగాణకు? ఇటువంటి రండలు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అవసరమా అని నేను అడుగుతున్నాను. ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి సంచుల మూటలు, మందుల సీసలు ఇవన్నీ ఇచ్చి హుజూర్ నగర్ ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టానంట. నేను అడుగుతున్న హుజూర్ నగర్ ప్రజలు ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటారా? సీసాలకు అమ్ముడు పోతారా? మూటలకు అమ్ముడు పోతారా? ఇవాళ మన ఆత్మగౌరవాన్ని కొనుక్కోవడానికి బ్రోకర్లను, డాఫర్లను అందరినీ హుజూర్ నగర్ లో మొత్తం మోహరించు. వాళ్ళందరూ పొదక్కుంటారా? ముఖం చూస్తే ముఖం మీద ఊంచుతారని చెప్పి సీకట్ పట్టాకొస్తారు. గోడల నీడలను కూడా ఇస్తారు, వస్తారు, ఇస్తారు, పోస్తారు. ఇచ్చింది తీసుకోండి, పోసింది రాగుండ్రి. జేబులాలు ఏమన్నా ఉంటే మొత్తం చెక్ చేసి అవి కూడా తీసుకోరు. అంగిలాలు బాగుంటే అది కూడా ఇప్పుకోండి. ఎందుకంటే ఆ సొమ్మంతా మనదే, మనం తోచిందే. మన ఇసుక దోపిడో, మన నీళ్ల దోపిడో, మన సారా దోపిడో, లేకపోతే రోడ్ల కాంట్రాక్టులలో, లేకపోతే ఇండ్ల బిల్లులో, నల్లా బిల్లులో దోసుకున్న సొమ్మే. మన సొమ్ము మనది బరాబర్ తీసుకోండి. ఇచ్చింది తీసుకొని ఉన్నది గుంజుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరూ నేను సూచన చేస్తాను. కానీ చెయ్యాల్సిన పని చెయ్యాలి, ఆ పని మాత్రం మరవద్దు. ఏం పని అది? 21 తారీఖు నాడు ఏం పని చేస్తారు? 21 తారీఖు నాడు ఏం పని చేస్తారు? ఇంకా మిత్రులు చెప్పాలి, లారీ మీద ఉన్న సోదరులు చెప్పాలి, మిత మీద ఉన్న మిత్రులు చెప్పాలి, మా అక్క చెప్పాలి. 21 తారీఖు నాడు ఏముంది? మన ఆత్మగౌరవానికి పోటీ నడుస్తుంది. ఇవాళ కీ పట్టున్న మిత్రుడు అక్క నీ కూడా 21 తారీఖు నాడు మన ఆత్మగౌరవం మీద దాడి చేయడానికి ఒక దుర్మార్గుడు వస్తున్నాడు. మన ఆత్మగౌరవాన్ని అమ్ముకుందామా? ఆత్మగౌరవాన్ని నమ్ముకుందామా? ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ జెండా హుజూర్ నగర్ కంచు కోట మీద ఎగిరేస్తే తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తలెత్తుకొని నిర్భయంగా నాది తెలంగాణ బిడ్డ, నీలాంటి తాగుబోతులకు ఇక్కడ అడ్డా లేదని అవకాశం ఉంది. ఇవాళ దారంపలు వస్తుంటే ఇబ్రాహీంపట్నం వాళ్ళు కలిసారు సార్, ఉప ఎన్నికలు మా దగ్గర ఉంటే వాళ్ళ సంగతి చెప్పటోళ్ళం సార్ అని దాటినాక మునుగోడేళ్ళు అదే మాట అన్నారు. ఆ తర్వాత నకరేకల్లోళ్ళు అన్నారు. సూర్యాపేటలో అయితే 1,000 మంది వచ్చారు అన్న ఒక అవకాశం ఇచ్చినుంటే 3 కాదు ఫీటున్నర అయ్యేటువంటి గుజ్జటోలు 3 అడుగులు మరి ఆ దాటుకొని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ రాష్ట్రంలో 118 నియోజకవర్గాల ప్రజలకు లేని అవకాశం, అదృష్టం హుజూర్ నగర్ ప్రజలకు వచ్చిందా రాలేదా? ఇవాళ మీ అభిమానంతో మీరు అండగా నిలబడి 10 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యుడిగా తమ పిల్లలు మీరే అనుకొని, మీరే వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకొని భార్య భర్తలు ఇద్దరు రోజుకి 24 గంటలు సంవత్సరానికి 365 రోజులు మీకోసం పనిచేసిండ్రు. వాళ్ళకి వ్యాపారం లేదు, వ్యాపకం లేదు, ఇతర వ్యసనాలు లేవు. నిరంతరం హుజూర్ నగర్ అభివృద్ధి కోసం పనిచేయబట్టే ప్రతి ఎకరా పచ్చగా పండుతుంది. హుజూర్ నగర్ ఎక్కడన్నా ఎండిపోయిన ఎకరా భూమి ఉండేదేమో అని చూసినా పత్తు నుంచి చూస్తున్నా ఎక్కడ కూడా గజం భూమి కూడా కనిపించలే. ఎకరం కాదు కదా ఇంత పసుపు ఇంత పచ్చని పైర్లు. ఇవాళ ప్రతి సందులో ప్రతి ఎకరాకు నీళ్లు వాడుతున్నాయంటే వీళ్ళ కుటుంబం కృషి ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఇక సైదు రెడ్డి అని సన్నాసుని దించారు. ఏం చేస్తాడా? ఎకరాలు కొంటాడు, బకరాలకు అమ్ముతాడు. అవునా? ఇసుక ఏడ కనిపిస్తే మాయం, భూములు ఏడు ఉంటే మాయం. పోలీస్ స్టేషన్లలోనే అడ్డాలు పెట్టి పిల్లల మీద కేసులు పెట్టించి కొట్టించి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారు. ఇవాళ యువకుల మీద అక్రమ కేసులు పెట్టేటోళ్ళు కావాలన్నా ఈ హుజూర్ నగర్ యువకుల్ని కన్న పిట్టలోనే చూసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి కుటుంబం కావాలన్నా ఒకసారి ఆలోచించండి. ఇవాళ అట్లాంటి సందర్భంలో
మనం ఒక మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పురపడే తీర్పిచ్చే సందర్భంలో ఇవాళ మనం ఏదైనా తప్పిదం చేస్తే పాతాళంలోకి పడిపోతామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు మా ఒకరిద్దరు మిత్రులు మా తెలుగుదేశం వాళ్ళకి అనిపించారు, ఏం సోదరా ఏందని. ఎట్లయినా మీరే గెలుస్తారు కానీ మా ఓటు మేము వేసుకుంటామని. అంటే నేను ఒకటే మాట చెప్పినా, తప్పు జరిగితే ఏ చిన్న చీలిక జరిగినా కూలిపోతాం. ఈ ఎన్నికలలోనే నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ యువకులకు, తెలంగాణ ఉద్యమం ఈనాడు కాదు సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులు ఆర్ల బిడ్డలు నడుము చెక్కి కొంగు నడుములో చెప్పుకొని మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు తుపాకీ చేతపట్టి తెలంగాణకు విముక్తి కలిగించిన కమ్యూనిస్టు సోదరులారు ఆలోచన చేయండి. ఈ నడులను కింద ఈ గొడ్డ ఈ మట్టి రావి నారాయణ రెడ్డిని, బిఎన్ రెడ్డిని, పి నాగిరెడ్డిని, ఆరుట్ల కమలాదేవిని, ఆరుట్ల రామచంద్రారెడ్డిని ఒక ధర్మ భిక్షాన్ని పేదోళ్ళకి అండగా నిలబడే నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఇవాళ మీరు ఒక కీలకమైన సందర్భంలో తెలంగాణ చౌరస్తాల్లో నిలబడ్డారు. ఇవాళ మీరే తెలంగాణకు దశాదిశ చూపించాల్సిన అవకాశం మీ చేతులు. ఇవాళ తెలంగాణ బానిసలుగా మగ్గిపోవాలా? స్వాతంత్రంతో ఆత్మగౌరవంతో ఇవాళ ఆత్మస్థైర్యంతో తెలంగాణ తలెత్తుకొని నిలబడాలనా? ఇవాళ తీర్పు చెప్పే సందర్భం వచ్చింది సోదరులారా. కాబట్టి మేమందరం మీ దగ్గరికి వచ్చినాం. ఎవడైనా మీ మీద అక్రమ కేసులు పెడితే లేదా యువకుల్ని ఇబ్బందులు పెడితే నేనొస్తా. ఏ గ్రామానికైనా బిడ్డా సైదిరెడ్డి గుర్తు పెట్టుకో, మా కార్యకర్తలను బెదిరిస్తున్నామంట. ఇదే రావి చెట్టు కింద బతుకొచ్చి నిన్ను లాగులో కొండల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. మా కార్యకర్తలను బెదిరించో, అదిరించో, లొంగదీసుకోవాలనో, కొట్టాలనో, అక్రమ కేసులు పెట్టాలనో ఏదన్నా ప్రయత్నం చేసినామంటే మాత్రం గుర్తు పెట్టుకో బిడ్డ, లావులో తొండలిచ్చుడు ఖాయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ మీరందరు మిమ్మల్ని అందరినీ చూసినాక ఆ మిద్దెల మీద ఉన్న మా ఆడపడుచులను చూసిన తర్వాత ఆ పక్కన డాబా మీద ఉన్న సోదరులను చూసినాక ఎక్కడున్న మా మైనార్టీ సోదరి మనల్ని చూసిన తర్వాత ఇక మా పద్మక్కది మెజారిటీ లెక్క పెట్టుకోవాల్సిందే అని చెప్పి ఇక నేనంతా నా ప్రయత్నం అంతా అక్క మెజారిటీ ఎక్కవించాలని. ఉత్తమనకు మన పార్లమెంట్ ఎన్నికలలో ఈ నియోజకవర్గం 15,000 ఇచ్చింది, పద్మక్కకి 30,000 అని ఇస్తారు కదా, ఇస్తారా లేదా? ఎందుకంటే మరి పద్మక్కకు ఓటేస్తే పద్మక్కతో పాటు ఉత్తమన్న కూడా ఇద్దరు వస్తారు కదా మీకు సేవ చేయడానికి. ఎక్కువ తక్కువ అయితే నేను కూడా వస్తే పార్లమెంట్ మాట్లాడాలి. ఒక్క ఓటుకు ముగ్గురం వస్తే మీకు సేవ చేయలేదు, మరి ఇది బోనస్ కాదా? మరి మీరు కూడా 30,000 మెజారిటీ ఇవ్వాలి కదా. కాబట్టి ఇస్తారా? ఇస్తానంటే వాళ్ళందరూ చేయి పైకెత్తుంది, రెండోసేపు పైకెత్తుంది. ధన్యవాదాలు సోదరులారా.